हेलो वेलकम टू माय चैनल मीना टू एक्सप्लोर नेनु मीनानी इवाल्टी मन रेसिपी काबोली चना चाट ई चाट सिंपल गा त्वरगा अवुतुंदी प्रोसेस एंटो चूद्दाम मुंदुगा ओक बाउल लोकी काबोली चना तीसुकुंदाम ई शनगल्लो एन्नो रकाल पोषकालु उन्नायी शनगल्नी बागा वाश चेसुकोनी ओक 4 अवर्स स्नान पेट्टुकोवाली ఈ 4 అవర్స్ తర్వాత చూడండి చాలా బాగా నానాయి శనగలు వెయిట్ లాస్ అయ్యే వారికి ఈ శనగలు చాలా మంచిదండి అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న శనగలన్నిటిని కుక్కర్ లోకి తీసుకోవాలి నేను 1 బౌల్ శనగలు తీసుకున్నా కాబట్టి ఒక 1.5 బౌల్ వాటర్ పోసుకోవాలి ఎక్కువగా పోసుకోకూడదండి ఎందుకంటే ఆల్్రెడీ మనము నానబెట్టాం కాబట్టి కొన్ని వాటరే తీసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ లోకి ఒక టేబుల్ స్పూన్ salt వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి చూడండి బాగా కుక్ అయిపోయాయి పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా ఉండాలండి ఇప్పుడు ఇందులో ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే అవి రిమూవ్ చేసి మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులోకి ఆయిల్ గాని ఘీ గాని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఎండుమిర్చి వేసుకోండి కొంచెం దోరగా వేయించాక తర్వాత పచ్చని పప్పుని యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలను వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచిన వెల్లిపాయ రెబ్బల్ని 4 తర్వాత ఆనియన్ ముక్కల్ని సన్నగా తరిగినవి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అరోమా కోసం కరివేపాకును వేసుకోండి చాలా బాగుంటుందండి ఇవి కొంచెం దోరగా వేగాక అందులోకి ఇంగువ యాడ్ చేసుకోండి ఈ శనగలతో మనం డిఫరెంట్ డిఫరెంట్ చాట్స్ చేసుకోవచ్చుండి చాలా బాగుంటుంది క్విక్ గా ఈజీగా అయిపోతుంది అలానే ఈవినింగ్ టైం లో స్నాక్ కి చాలా బాగుంటుంది ఆల్్రెడీ ప్రెజర్ కుక్కర్ లో ఉడికించేటప్పుడు మనం salt యాడ్ చేసుకున్నాం ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం salt యాడ్ చేసుకున్నాక మనం పక్కకు పెట్టుకున్న శనగల్ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేశానండి అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి చనా చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని ఇలా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు వచ్చే రైనీ సీజన్ లో ఈవినింగ్ చాట్ తొందరగా అవ్వడానికి మనం చనా చాట్ ని చూస్ చేసుకోవచ్చుండి ఇంట్లో అందరూ కూడా చాలా బాగా మీకు కాంప్లిమెంట్ ఇస్తారు ట్రై చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి బై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై యువర్స్ మీనా మీనా టు ఎక్స్‌ప్లోర్